రాజ్యము వెనుకబడతానని మీరు మీరు సమూలంగా మాట్లాడగలుగుతారా? ఇది కూడా కేవలము ఎన్నికల ముందు ప్రకటించిన రాజ్యము డిక్లరేషన్ యొక్క స్టంటేనా అన్నది. ఇప్పుడు అందరూ స్టంట్ చేశారు, మేము స్టంట్ చేయం, మాకు కమిట్మెంట్ ఉంది. మేము అన్న మాటని ఆర్టికల్ 370 రద్దు చేసిన పార్టీ, అట్లా కమిట్మెంట్ తోటే మేము మాట్లాడతాం, చేయాలనేటువంటి లక్ష్యంతోటే మేము మాట్లాడతాం. ఇప్పుడు వాళ్ళు చేస్తానని ప్రతి సందర్భంలో చెప్తున్నారు, కానీ నేను ఆ విధంగా మాట్లాడను, మా పార్టీ ఆ విధంగా మాట్లాడదు. గత అనేకమైన సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. రామచంద్రారెడ్డి గారు 1100 కిలోమీటర్ల పాదయాత్ర శాంతి కోసం, నీటి కోసం చేశారు. కానీ మేము ఇన్ని చేసినా మీరు ప్రభుత్వం రాకుండా చేసేయమంటున్నారు. అంటే ఇంకెప్పుడు మీకు అధికారం అక్కర్లేదు, మీకు ప్రభుత్వం రాకుండా చేస్తారా? ప్రభుత్వం వస్తే అద్భుతంగా చేస్తాం. మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మేము కూడా రాయలసీమ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మేము వస్తే స్పష్టంగా చేస్తాం. మేము ఏ పార్టీతో పొత్తు ప్రసక్తి లేదు, జనసేనతో తప్ప. ఇప్పుడు మీరు రిపోర్టర్స్ ఉంటారు, ఇండిపెండెంట్, ఎవరికి వాళ్ళు పోటీ పడి ముందు పోతుంటారు, ఎవరికైనా దెబ్బలు పడ్డా నీ నోట కొట్టాడానికి అందరూ ఒకటవుతారు. అట్లా దేశ సమస్యలు వచ్చినప్పుడు మేమంతా ఒకటవుతాం, లేనప్పుడు కొట్లాడతాం. నిన్న రాయలసీమ గురించి ఎక్కువ మాట్లాడుతూ నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు మీరు ఒంటరిగా పోరాటం చేస్తే, మీరు చిన్న రాష్ట్రం, ఒంటరిగానే పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుతో మాకు పొత్తు ఉండదు. దెన్ నెక్స్ట్ నెక్స్ట్ జగన్ తో మాకు పొత్తే ఉండదు. జగన్ మాతో ఏమైనా పొత్తు పెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు తోటి ఎప్పుడైనా పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మీకు డౌట్ ఉన్నారు. జగన్ తో మాకెందుకు పొత్తు ఉంటుంది? ఆయన ఆయన పార్టీ యొక్క వ్యవస్థ వేరు, ఆయన ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. అయ్యా ఢిల్లీలో ఢిల్లీలో మేమేమి సీట్లు అసెంబ్లీ సీట్ల కోసం అక్కడ బీజేపీని వైసీపీ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో పొత్తు పెట్టుకునేది లేదు. పొత్తు అంటే ఏంటి? ఇప్పుడు ఆవిడ వస్తుందండి, మమతా బెనర్జీ ప్రధానమంత్రిని కలుస్తుందండి, ఒక స్వీట్ ఇస్తుందండి, ఒక జత బట్టలు పెడుతుందండి, దీది అంటాడండి ఆయన. అలాగే ఈ ముఖ్యమంత్రి వెళ్తాడు, రాష్ట్రం కోసం డబ్బు అడుగుతాడు, దాని పొత్తు ఏంటి? చంద్రబాబు నాయుడు మాకు ఏదో బిల్లుల్లో రైతు బిల్లు మద్దతు ఇస్తారు, ఇంకొక బిల్లు మద్దతు ఇస్తారు. ఇది సాధారణంగా ఈవేళ కొత్తగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే మోడీ ప్రభుత్వంలోనే వీళ్ళతోటి కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఇది అనాదిగా పెద్దలు ఆయన రాజ్యసభ సభ్యులు మంత్రి చేశారు. ఇలాంటివి సాధారణంగా దేశం యొక్క ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటారు. దేశం యొక్క హితం కోరి కొన్ని రాజకీయ పక్షాలు సందర్భానికి అనుసూలంగా మద్దతు ఇవ్వచ్చు. అంత మాత్రాన మేము ఇప్పుడు 600 కోట్లు తీసుకున్నాడు భూమి భూమి అంటే పొత్తి ఏంటండి? మేము మాట్లాడుతున్నాగా 40,000 కోట్లు డిపిఆర్ చేసావు, ఇది తప్పు, మేము 20,000 కోట్లని కడతా ఉంటున్నాం కదా, మేము మాట్లాడుతున్నాం కదా. ఆ దృష్ట్యా మీరు ఏ విధంగానూ డౌట్ లేదు. మాకు వైసీపీ అంతో తెలుగుదేశం అంతే, ఈ రెండు పార్టీలను ఒకే విధంగా చూస్తాం, మాకు రెండు ఆలోచన లేదు. ఏ రాష్ట్రాన్ని ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వదు. ఇప్పుడు రైతు బిల్ అనేది దేశంలో 60% రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి సందర్భంలో జీడిపి గ్రోత్ రేట్లో రైతు ప్రధానమైనటువంటి పాత్ర ఉన్న సందర్భంలో పార్టీకి సంబంధం ఏంటి? రైతు విషయంలో ఎవరైనా మద్దతు ఇస్తారు, మద్దతు తీసుకున్నారు, ఇచ్చారు,
ఇప్పుడు మళ్ళీ మోడీ అన్ని రాష్ట్రాల్లో నగ్గంగానే ఆయనేమో ఫుల్ డే బంధు ప్రభుత్వం బంధు కేసీఆర్ మద్దతు ఇచ్చి ఈయన హాఫ్ డే ఎన్ని రాజకీయాలు అదే రాజకీయం కాదు రైతు చట్టాల్ని రైతుల కోసం చేసినవి గత ప్రభుత్వాలు చట్టాలు చేయలేదు ఇప్పుడు మేము చట్టం చేశాం రైతుల కోసమే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పెద్ద మనసుతో వాటిని కూడా కేంద్రం ఆమోదించడానికి సిద్ధంగా ఉందని నరేంద్ర మోడీ గారు నిన్న చెప్పారు ఇప్పుడు 10,000 కోట్లతో డిఆర్డిఓ ఇక్కడ కట్టారు మీరు అడగకుండా ఇలాంటి ఒక 50 ఉన్నాయి ఇలాంటి 50 ఉన్నాయి ఒక 5 లక్షల కోట్లు ఇప్పటి వరకు బడ్జెట్ కాకుండా చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ప్రత్యేకమైన శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ మీద భారతీయ జనతా పార్టీకి ఉంది థాంక్యూ